मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु असेंब्लीलो मूडु राजधानुलु प्रकटन चेसिन तर्वात अदि शासन मंडलिलो बिल्लु पास अवलेदु पेंडिंग लो उंदि मनंदरिकी तेलिसिंदे दानितो पाटु कोर्टुलु लो कूडा ई अंशं पेंडिंग लो उंदि मरी मुख्यंगा राष्ट्र प्रभुत्वं रीसेंट गा अंडरटेकिंग लेटर कूडा इव्वडं जरिगिंदि శాసన మండలిలో బిల్లు పాస్ అవకుండా మేము మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ముందుకు తీసుకెళ్లబోము అని చెప్పి మరి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలపైన కోర్టు కూడా చీవాట్లు పెట్టి తప్పు పడతా ఉంటే ఈ రాజధాని అంశం కూడా కోర్టులో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అండర్టేకింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత గవర్నర్ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అదే విధంగా విజయసాయి రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివారా అని చెప్పి నేను మీ ద్వారా ప్రశ్నించదల్చుకున్నాను మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి రాష్ట్ర పెద్దలు మూడు రాజధానులకు వితరేకం అని చెప్పి ప్రకటనలు చేస్తా ఉన్నారే కానీ ఏ కేంద్ర ప్రభుత్వం అయితే బీజేపీ అధికారంలో ఉండి గవర్నర్ గారిని అపాయింట్ చేసిందో ఆంధ్రప్రదేశ్ కి అదే గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన చేసే తప్పులకి వంత పడతా ఉంటే ఈ విషయాన్ని పెద్దలందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల దృష్టికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కనసన్నల్లోనే గవర్నర్ గారు నడుచుకుంటా ఉన్నారు అని చెప్పి ప్రజల్లో ఒక ప్రశ్న రేకెత్తిస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రం పైన ఈ రోజున అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి తక్షణమే ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకొచ్చు గాని కరోనా వైరస్ ను అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి జాగృతలు గాని కావాల్సినటువంటి టెస్టులు గాని ప్రాపర్ గా చేసి ప్రజలు ప్రాణాలు కాపాడాలని చెప్పి మరీ ముఖ్యంగా ఈ రోజున పిల్లలు స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల 10th క్లాస్ పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రజలు అనారోగ్య పాలయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి 10th క్లాస్ పరీక్షలు నిర్వహించకుండా వాళ్ళని ప్రమోట్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటంతో పాటు ఈ రాష్ట్రంలో అధికారులపైన దళితులపైన దాడులు జరుగుతా ఉన్నాయి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అదే విధంగా ప్రతిపక్షాలపైన తీవ్రంగా దాడులు చేయటం గాని కేసులు తప్పుడు కేసులు పెట్టి మరీ ముఖ్యంగా ఉద్యమం చేస్తున్నటువంటి మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడటం గాని తప్పుడు కేసులు బనాయించటం గాని చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన గవర్నర్ గారి దృష్టి పెట్టి వాటన్నిటిని కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకొని వాటన్ని ఆ సమస్యలన్నిటిని